ప్రియాంకా ఎంపీ ఎంవీవీ సచ్చిరాయన కుటుంబ సభ్యులు అదే విధంగా ఆడిటర్ జీవి ఏదైతే కిడ్నాప్ కేసు ఉందో రోజుకొక భయానక మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి సంచలన విషయాలు అయితే బయటికి వస్తున్నాయి ఎందుకంటే నిన్న మన ఆంధ్రజ్యోతి ప్రతినిధి అదే విధంగా రాజకీయ నాయకులు తమ పార్టీ కార్యకర్తలు వెళ్లి మాట్లాడుతున్న సందర్భంలో స్వయంగా ఎంవీవీ కుమారుడు శరత్ చెప్తున్న వాస్తవాలు వింటేనే భయానికి గురిచేస్తున్నాయి ఎందుకంటే ఆ 48 గంటల పాటు కూడా తాము నరక యాతన అనుభవించామంటూ అసలు ప్రాణాలతో బయటపడే పరిస్థితి అయితే అనుకోలేదు తాము చివరి క్షణాలుగా భావించామని ఆయన చెప్తున్న మాటల్లో ఒక ఉద్వేగం కనిపించింది ఎందుకంటే ఆ 48 గంటలు కూడా అసలు ఆ కిడ్నాపర్లు ఏడుగురు కూడా అక్కడే ఉండి ఒక పక్క సెటిల్మెంట్లు మరో పక్క బెదిరింపులు అదే విధంగా కత్తిఘాట్లు బందీ చేసి ఒక పక్క తల్లిని దాడి చేస్తున్నారు మరో పక్క అంకుల్ ఏదైతే జీవి ఎవరైతే ఉన్నారో ఆడిటర్ ఆయన్ని కొట్టి తీవ్రంగా హింసిస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా మేము మళ్ళీ అసలు ప్రపంచాన్ని మరోసారి చూస్తామా లేదన్న భయం అయితే మాకు కలిగిందని ఆయన మాటల్లో చెప్పడం కూడా నిజంగా ఒక భయానక వాతావరణం అయితే అక్కడ ఉందని చెప్తున్నారు అయితే 48 గంటల పాటు ఏదైతే 13వ తారీఖు ఉదయాన్న 5:30 గంటల నుంచి 15వ తారీఖు ఉదయాన్న వాళ్ళ చెర నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఊపిరి బిగబెట్టుకొని ప్రాణాలు దక్కుతాయా అన్న దీంట్లో మేము ఉన్నామంటూ కూడా ఆయన చెప్పిన మాటలు జరిగింది అయితే 13వ తారీఖు రాత్రి అర్ధరాత్రే ఈ కిడ్నాపర్లు ఎవరైతే ప్రధాన సూత్రధారి రౌడీ షీటర్ కిడ్నాప్కి మొత్తం పథకం రచించిన హేమంత్ కుమార్ అర్ధరాత్రే ఇంట్లోకి ప్రవేశించాడు హేమంత్ కుమార్తో పాటు రాజేష్ చిన్నసాయి రాత్రే సుమారు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళినట్టు తెలిసింది అయితే బయటన కేవలం ఒక సెక్యూరిటీ గార్డు మాత్రమే ఆ ఋషికొండలో ఉంటున్న ఆ విల్లా దగ్గర ఉన్నాడు ఆయన కళ్ళుగప్పి లోపలికి ప్రవేశించారు అయితే ఉదయం 5:30 గంటల ప్రాంతంలో తాము బెడ్రూమ్ నుంచి వాటర్ తాగేందుకు హాల్లోకి వస్తుండగా శరత్ను ఒక్కసారిగా ఈ ముగ్గురు రాజేష్ సాయి ప్రధాన సూత్రధారి హేమంత్ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు ఈ పెనుగులాటలో హేమంత్ చేతిలో ఒక కత్తి ఉంది ఆ కత్తి ఒక పక్క శరత్కి తగలడం అదేవిధంగా హేమంత్ కూడా తగలడం కూడా అక్కడ ఒక రక్తం చిందే పరిస్థితి కనిపించింది ఆ బెడ్రూమ్ కూడా రక్తం మడుగులో ఉంటే ఆ మొత్తం ఆ బ్లడ్ స్టెయిన్స్ అన్నీ కూడా హేమంతే షాంపూతో క్లీన్ చేశాడని చెప్తున్నారు అక్కడ నుంచి అంటే ఉదయం 6-7 గంటల ప్రాంతం నుంచి ఆ తాళ్లతో కట్టి ఏదైతే 3rd ఫ్లోర్లో ఉన్న హోమ్ థియేటర్ రూమ్కి పట్టుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఒకవేళ గట్టిగా కేకలు వేసినా తమను రక్షించాలని ఆర్తనాదాలు చేసినా బయటికి చిన్న శబ్దం కూడా వినిపించలేని ఆ హోమ్ థియేటర్ రూమ్కి పట్టుకెళ్ళి అక్కడే బంధించడం జరిగింది అక్కడ నుంచి వారి బెదిరింపులు అదేవిధంగా వారి యొక్క దాడి అక్కడి నుంచే మొదలుపెట్టారు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అదేవిధంగా ఎంత డబ్బు ఇంట్లో ఉంది మీ వ్యక్తిగత అకౌంట్లో ఎంత ఉందని కూడా అక్కడి నుంచే ప్రారంభించారు అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత మొత్తం ఇంట్లో ఉన్న 15 లక్షలను కూడా స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా శరత్కు సంబంధించిన పెర్ఫ్యూమ్స్ కావచ్చు బట్టలు కావచ్చు రిస్ట్ వాచ్లు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ధరించి అక్కడ శరత్ ముందే కూడా వాళ్ళు రచ్చ చేసి అక్కడ అలజడి సృష్టించారు అక్కడ నుంచి అయిన తర్వాత వెంటనే ఎంపీ తాలూకా షెడ్యూల్ ఏంటి ఈరోజు ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్తారు రేపు ఆయన ప్రయాణం ఏంటి రేపు ఎవరితో ఆయన కలిసి వెళ్తారని మొత్తం ఆయన షెడ్యూల్ కూడా నేరుగా శరత్తో ఫోన్ చేయించి తల్లితో మాట్లాడించి విషయం షెడ్యూల్ అంతా తెలుసుకున్నారు అయితే ఇక్కడ నిందితులు ఎవరైతే ప్రధానంగా కిడ్నాపర్లు ఉన్నారో ఏ ఫోన్ కాల్ వచ్చినా ఏది మాట్లాడినా కూడా స్పీకర్ పెట్టాలని హుకుం జారీ చేశారు అదేవిధంగా మెడ మీద కత్తి పెట్టి ఏదైనా అనుమానంగా వచ్చేటట్లు ప్రవర్తిస్తే చివరిసారికి ఇవే మాట్లాడతాయని కూడా బెదిరించారని చెప్పి మాటలు చెప్పడం జరిగింది దీంతో ఆ విషయాన్ని కూడా శరత్ ఎవరికి చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు బందీలో ఉండిపోయాడు అక్కడి నుంచి తల్లికి ఫోన్ చేసి నాన్న షెడ్యూల్ ఏంటి అని అడిగారు హైదరాబాద్ వెళ్తానని చెప్పగానే నాన్నతో పాటు జీవి వెళ్తున్నారని అడిగారు ఇదంతా అయిన తర్వాత జీవి వెళ్ళట్లేదని తెలుసుకున్న తర్వాత వెంటనే నువ్వు నాన్న హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఋషికొండలో ఉంటున్న విల్లాకి రావాలని చెప్పడం జరిగింది ఏదైతే శరత్ చెప్తున్న మాటలు అనుగుణంగానే నేరుగా అక్కడికి రావడం జరిగింది అక్కడికి నేరుగా వచ్చిన తర్వాత ఆమెను కూడా సేమ్ ఏదైతే శరత్ను బంధించారో అదేవిధంగా తాళ్లతో కట్టి బంధించి మెడ మీద కత్తి పెట్టి ఆమెను కూడా బంగారు ఆభరణాలు ఆమె వద్ద ఉన్న డబ్బు మొత్తం అంతా కూడా తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ శరత్ కానీ వారి తల్లి కానీ
एवर तो मालाक इकड़ सचार बैठक पक मुदस्त जाग्रत सेक्यूरिटी गार्ड इंटरकम काल फोन रे पार्टी कुट सभ्यु पार्टी उजल उवसर लेर वेपन जी अटे एवरी किडना विषय को बैठक की तेक उके तक जाग्रत इदंत स्के कथ स्क्रीन प्ले डन हेमंत कुमार रचिता आ तर వాళ్ళ మదర్ నుంచి అదే విధంగా ఇద్దరు కాల్ చేసి జీవిన్ రమ్మను చెప్పింది జీవి కూడా నేరుగా వీళ్ళు ఫోన్ చేశారు కదా అని చెప్పి ఆయన 14వ తారీఖు అంటే మరుసటి రోజు ఆయన 9 గంటలకు వెళ్ళడం జరిగింది ఇంకా అక్కడ ఆయన వచ్చినప్పటి నుంచే హేమంత్ రాజేష్ దాడి చేసి ముగ్గురిని కూడా ఆ తాళ్ళతో బంధించి ఎవరెవరు ఆస్తులు ఎంతెంత సంపాదించారు ఎక్కడ ఉన్నాయి దాని తాలూకు వివరాలు ఏంటి అవతే తమ పేరుమైన రాయాలని చెప్పి వారిపైన నేరుగా దాడి చేయడం జరిగింది క్రికెట్ బ్యాటల్ తో కొట్టడం జరిగింది వినకపోతే ఏమైనా చేస్తామంటూ కూడా కత్తులు కూడా మెడమే పెట్టి బెదిరించడం జరిగింది ఇంకా చేసేదేమీ లేక తమ వద్ద ఉన్న ఏవైతే డబ్బులు బంగారం అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వారు ఆస్తుల మీదకి వెళ్ళారు క్యాష్ ఎంత ఉంది నగదు రూపంలో ఎంత ఉంది ఇవ్వండి అని చెప్పి మొత్తానికి వారు 20 కోట్ల డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది తాము అంత ఇచ్చుకోలేమని చెప్తున్నప్పుడు కూడా అప్పుడు వారు పిడిగుద్దులతో కొట్టడం అదే విధంగా ఆ కత్తి వెనుక భాగంలో ఉన్న పిడితో తల మీద కొట్టడం కడుపులో కొట్టడం చేయడం ఇంకా వారు చేసేది లేక అన్నిటికీ అంగీకరించాల్సి వచ్చింది అది కూడా ఒక ఒప్పందం ప్రకారం 20 కోట్లు మేము ఇవ్వడానికి సిద్ధం కానీ ప్రస్తుతం మేము 5 కోట్లు మాత్రమే ఇవ్వగలం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మిగతా 15 కోట్లు ఇస్తాం కానీ ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పవని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అనుకున్నట్టుగానే 1 కోటి రూపాయలు జీవీ డ్రైవర్ చేత తెప్పించి ఇవ్వడం జరిగింది అదే విధంగా శరత్ కూడా వాళ్ళు హుకుం జారీ చేశారు ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు కావాలని చెప్పడం జరిగింది ఆయన ఎవరైతే తన వ్యక్తిగత అకౌంటెంట్ ఉన్నాడో కుమార్కి ఫోన్ చేసి నా అకౌంట్ లో 60 లక్షలు కావాలి ఇప్పుడు అర్జెంట్ గా కావాలని చెప్తే ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తే ఇప్పుడు ప్రశ్నించడానికి నాకు చెప్పడానికి సమాధానానికి సమయం లేదు నేను అనుకున్నది చేయండి అంటే నాన్నకి చెప్పకుండా ఇవ్వడం జరగదు ఏదైతే ఎంపీకి చెప్పకుండా ఇవ్వడం జరగదని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఈ ససేమరా నాకు డబ్బులు కావాలి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పకుండా ఇవ్వండి అంటూ ఒక పక్క చెప్పడం మరోపక్క బ్యాంక్ మేనేజర్లకు కూడా ఫోన్ చేసి నాకు డబ్బులు చాలా అర్జెంట్ మీరు డబ్బులు ఏదైతే విత్డ్రాకి వస్తాయి వెంటనే వాడిని శాంక్షన్ చేయండి అంటూ కూడా చెప్పడం జరిగింది అలాగే 2 బ్యాంకుల నుంచి 60 లక్షల రూపాయలు తీసుకురావడం అదే విధంగా 1 కోటి రూపాయలు తీసుకురావడం కూడా జరిగింది మొత్తం ఈ వ్యవహారంలో ఒక పక్క డబ్బు మరోపక్క ఆస్తుల తాలూకు వివరాలను కూడా తీసుకునేందుకు జరిగింది కానీ జీవికి మాత్రం గట్టిగానే వాళ్ళు డిమాండ్ చేసి దాడి చేసినట్టు జరిగింది ఆయనకి కాపులపాళ్ళలో ఉంటున్న 8000 గజాల సైట్ కూడా రాయడం జరిగింది రాయించమని హుకుం జారీ చేశారు ఇవ్వకపోతే కొడతామంటూ కూడా దాడి చేశారు అంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ని తాముంటున్న విల్లాలకు వచ్చి అక్కడే రిజిస్టర్ చేయించాలంటూ కూడా అక్కడ ఏదైతే జీవికి చెప్పడం జరిగిందో ఇది సాధ్యం కాని పని అని చెప్పడం ఆయన ఈ క్రమంలో అనేక కాల్స్ ఒక పక్క జీవికి మరో పక్క శరత్కి రావడం వాటన్నిటినీ కూడా స్పీకర్లో పెట్టి వినడం వాట్సాప్ కాల్స్ను కూడా చూడడం అదే కాకుండా వాట్సాప్లో వచ్చే మెసేజెస్ కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా చూడడం అంటే వారి కనుసన్నలోనే ఆ రోజు ఆ 2 రోజుల పాటు కూడా ఒక పక్క జీవిది మరో పక్క శరత్ది ఈ ఫోన్లన్నీ కూడా వారి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఒక పక్క జీవికి మరో పక్క శరత్కి అదేవిధంగా ఎంపీ భార్య జ్యోతి కూడా చిత్ర హింసలు పెట్టారనేది వాస్తవం చెప్పొచ్చు కానీ ఇది కేవలం డబ్బు కోసమే చేశారా లేక ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్ జరిగిందా అనేది మాత్రం వాస్తవం తేలాల్సి ఉంది ఇది పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం కానీ ఇప్పటికిప్పుడు మాత్రం వీరు ఆ 2 రోజుల పాటు మాత్రం నరకయాతను అనుభవించారనేది మాత్రం ఇప్పటికీ వాస్తవంగా తెలుస్తుంది అదేవిధంగా ఒక ఎంపీ కుమారుడు శరత్ ఒంటిపైన కూడా గాయాలు ఉన్నాయి ముఖం పైన అదేవిధంగా 2 చేతులు కూడా గాయాలైన ఇది ఉన్నది అదేవిధంగా జీవికి కూడా ఆయన ఒక పక్క మాట్లాడుతుండగా నడవలేని స్థితిలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్నారు ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది కానీ దీనిపైన పోలీసులు మాత్రం ఈ కిడ్నాప్ వెనుక అసలు కథ ఏంటి ల్యాండ్ సెటిల్మెంటా లేకపోతే ఇది అందరూ అనుకున్నట్టుగానే కిడ్నాపా అనేది తెలియాల్సి ఉంది ప్రియాంక రైట్ థ్యాంక్ యూ సతీష్